హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతి, బగారా రైస్, ఫుల్కా, పులావ్ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ కర్రీని ఏమాత్రం తగ్గకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్పుల వేడి నీళ్ళని తీసుకొని అందులో 1 కప్పు దాకా మిల్ మేకర్ని తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఒకవేళ మిల్ మేకర్ క్వాంటిటీ పెంచితే అన్ని ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మిల్ మేకర్ని వేసి వేడి నీళ్ళల్లో ఇలా ఒత్తుతూ కలుపుకొని 15 నిమిషాల వరకు పక్కనుంచుకోవాలి. ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఓ మిక్సర్ జార్ తీసుకుని అందులో 6-7 జీడిపప్పు, 2 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, లేకపోతే ఎండు కొబ్బరి ముక్కను కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని అందులో 2 పెద్ద సైజు టొమాటోలను ముక్కలు చేసి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మిల్ మేకర్ చూస్తే ఇదిగో ఇలా చాలా సాఫ్ట్గా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ కానీ ఏదైనా జల్లెడని కానీ తీసుకొని ఇలా మిల్ మేకర్లో వాటర్ లేకుండా పిండుకోవాలి. పూర్తిగా వాటర్ని తీసేశాక పక్క నుంచి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి 1/2 కప్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో హోల్ స్పైసెస్ అంటే 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1 పెద్ద సైజు ఆనియన్ వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా ఆకులు వేసి కలిపి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి తగినంత కారం వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా టొమాటో ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసేసుకోవాలి. పెరుగు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మంటను అస్సలు పెంచకూడదు. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలాగే పెరుగు వేసిన వెంటనే పెరుగు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అడుగంటకుండా అంతా బాగా కలుపుకొని 1 కప్ వాటర్ని యాడ్ చేసేసి మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి మిల్ మేకర్ని వేసేసేయండి. ఇప్పుడు కావాలంటే బిర్యానీ ఆకుని తీసేసి కాసేపు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ కర్రీ గ్రేవీ దగ్గరికి చిక్కబడిపోతుంది. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర తరుగుని వేసేసి మంటను ఆపేసి దింపేయండి. చూశారు కదా చక్కటి గ్రేవీతో మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నం, చపాతీ, పులావ్, రోటీ ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోకుండా ఇప్పటివరకు తినని వాళ్ళు కూడా ఇకపై తింటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.